నమస్కారం టీషార్ట్ వీక్షకులకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్లో ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి టాపిక్ పేపర్ త్రీ సెక్షన్ వన్లో మనకి భారతీయ సమాజం గురించి ప్రత్యేకంగా ఆ సమాజ నిర్మాణంలో ఉండేటువంటి అనేక రకాల సంస్థల గురించి సిలబస్లో పేర్కొన్నారు సో మన గతంలో వివాహం కుటుంబం బంధుత్వం అదేవిధంగా కులం మతం అనేక రకాల సామాజిక సంస్థకు సంబంధించినటువంటి అవగాహన చూసాం సో పర్టికులర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా వివాహం సో వివాహం అనేటువంటి సంస్థ గురించి ఒకసారి కనుక మనం పరిశీలిస్తే సో ప్రపంచవ్యాప్తంగా వివాహానికి సంబంధించి ఉన్నటువంటి నిర్వచనాలు వివాహానికి సంబంధించిన మౌలికమైన అంశాల గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి ప్రముఖ మానవ శాస్త్రవేత్త అంటే ఇక్కడ గమనించాల్సిన మానవ శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రవేత్తలను మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది సో మానవ శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రవేత్తలు సమాజాన్ని నిశ్చితంగా శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించి గమనించి అధ్యయనం చేసి అనేక రకాలైనటువంటి అంశాలను సిద్ధాంత రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేశారు సో ఒక ఒక మనము మిగతా శాస్త్రాలు ఎట్లయితే వికాసం జరిగిందో ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ అట్లాగే మనకు టెక్నాలజీ ఇట్లాంటి అనేక రకాల సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి వాటిలలో మనం సిద్ధాంతాల ప్రాతిపాదికన పరిశీలిస్తాం సో ఇక్కడ కూడా సిద్ధాంతాల ప్రాతిపాదికన దీన్ని పరిశీలిస్తేటువంటి సందర్భమే శాస్త్ర ఆవిర్భావం అంటాం ఈ శాస్త్ర ఆవిర్భావానికి సంబంధించి చూస్తే ముఖ్యంగా మానవ శాస్త్రవేత్త బెస్టర్ మార్క్ మానవ వివాహాలపైన విస్తృతమైనటువంటి పరిశోధన చేశారు సో మానవ వివాహాల చరిత్ర అనేటువంటి ఒక టెక్స్ట్ని కూడా రాస్తారు సో మనకి కాబట్టి ఒక్కొక్క సంస్థ పైన ఒక్కొక్క శాస్త్రవేత్త చాలా సుదీర్ఘ కాలం పాటు పరిశోధన జరిపారు సో ఆ పరిశోధనల నేపథ్యంలో మనము సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం దాంట్లో మనకి వివాహం అనేటువంటి అంశానికి సంబంధించి గతంలో ఒకసారి బ్రీఫ్గా కూడా చూసాం ఈ సమాజంలో లేదా భారతీయ సమాజమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాల్లో కూడా వివాహం అనేది ఒక విశ్వజనీనమైనటువంటి సామాజిక సంస్థగా ఎందుకు కొనసాగుతున్నది అన్నప్పుడు వివాహానికి ఉండేటువంటి ప్రాముఖ్యతను మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఒకవేళ సమాజంలో వివాహం అనేటువంటి సంస్థ కనుక లేకపోతే జరిగేటువంటి పర్యవసనాలు ఏమిటి జరిగేటువంటి ప్రమాదాలు ఏమిటి అని చూసినప్పుడు ఈ సమాజం అస్తవ్యస్తం అవుతుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది అనేక రక సందర్భాల్లో నిరూపించబడింది కూడా ఎందుకంటే మానవ సమాజాల్లో ఆవిర్భావం తర్వాత మొదట స్వైర వ్యవహారం ఉండేది సో నిజానికి ఈరోజు మనం చూస్తున్నటువంటి సమాజానికంటే ముందు ప్రాథమిక స్థాయిలో సమాజం చాలా అస్తవ్యస్తంగా ఉన్నది స్వైర వ్యవహారం సో విచ్చలవిడితనము ఎక్కువగా ఉండేది అక్కడ నుండి సో గ్రూపుల గ్రూపులుగా మారి సమూహ వివాహాలకు వచ్చారు గ్రూపులు గ్రూపులు వివాహాలు చేసుకునే సందర్భం వచ్చింది ఫలితంగా కొంతవరకు ఈ లైంగికపరమైన పోటీని నియంత్రించేటువంటి సందర్భం వచ్చినప్పటికీ బట్ అనేక రకాల సంక్షోభాలకు కారణమైంది సో ఆ నేపథ్యంలో క్రమంగా ఆ నెంబర్ తగ్గుతూ బహు వివాహాలు సో బహు వివాహాలు కూడా మళ్ళీ ఇబ్బందికరంగా మారితే ప్రస్తుతము ఏక వివాహాలకు సంబంధించినటువంటి ప్రస్తావనకు వచ్చాం కాబట్టి ఈరోజు ఉన్నటువంటి వివాహ వ్యవస్థ కంటే ముందు సో ప్రపంచవ్యాప్తంగా వివాహానికి సంబంధించి సుదీర్ఘమైనటువంటి చారిత్రక నేపథ్యం ఉంది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రవేత్తలు ఇచ్చిన అంటే అందించినటువంటి వివరణలు ఏవైతున్నాయో వాటిని ప్రధానంగా మనం పరిగణలోకి తీసుకోవాలి దాంట్లో వెస్టర్న్ మార్క్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త వివరణ ప్రకారం చూస్తే వివాహం అంటే ఒక స్త్రీ మరియు ఒక పురుషునికి మధ్య సామాజిక ఆమోదం పొందిన అదేవిధంగా ఇద్దరికీ చట్టబద్ధమైనటువంటి లైంగిక హక్కులను కల్పించిన సామాజిక సంస్థ అని అర్థం సో ఇక్కడ మీరు రెండు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనకి వివాహము అనగానేమి అనేటువంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి సో అప్పుడు డెఫినేషన్ రాసేటప్పుడు సామాజిక శాస్త్రవేత్తల వివరణ రాసే ప్రయత్నం చేయాలి సో ఒక స్త్రీ మరియు ఒక పురుషునికి సామాజిక ఆమోదం పొందిన అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి సో సమా ఈరోజు వివాహము తప్పనిసరిగా అందరినీ వివాహానికి మనము ఎందుకు ఆహ్వానిస్తున్నాము ఎందుకు వాళ్ళని పిలుస్తున్నారు అంటే తప్పనిసరిగా దానికి సామాజిక ఆమోదం ఉండాలి అని చెప్పడం ఒకవేళ వివాహముకి అందరూ హాజరు కాకపోతే రిసెప్షన్ పెడతాం మనం రిసెప్షన్లో అందరినీ తప్పనిసరిగా వెల్కమ్ చేయాలి అంటే అందరి ఆమోదం కోసం వారి ఆశీర్వాదం కోసమే అవి జరుపుతున్నట్టు కనబడుతుంది మనకు స్పష్టంగా ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ కంగ్రాచులేషన్స్ అని అందరూ చెప్తారు సో దట్ ఇండికేట్స్ దట్ దానికి సోషల్ యాక్సెప్టెన్సీ ఉంది సో ఇక్కడ నుండి సమాజంలోకి మీరు సభ్యత్వం రావచ్చు తీసుకోవచ్చు సమాజంలో మాతో పాటు కలిసి జీవించవచ్చు అనేటువంటి ఆ ఆశీర్వాదమే మనకు రిసెప్షన్ రూపంలో కనబడుతుంది లేదా వివాహం రూపంలో సో వివాహం జరిగిన తర్వాత అందరూ వచ్చి అక్షంతలు వేసి వాళ్ళని ఆశీర్చి ఆశీర్వదించడం అనేటువంటిది సామాజిక ఆమోదం కిందికి వస్తుంది సోషల్ యాక్సెప్టెన్సీ అంటారు అది గుర్తుపెట్టుకోవాలి అది ఎప్పుడో మానవ శాస్త్రవేత్త మనకి వెస్టర్న్ మార్క్ ఎప్పుడో చెప్పాడు సో దాన్ని ఇప్పుడు మనం ఈరోజు ప్రతి సందర్భంలో గమనిస్తున్నటువంటి సందర్భం ఉంది ఇది కేవలము వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యవహారమే కాదు ఆ వ్యక్తుల యొక్క లైంగికపరమైన అవసరాలు తీర్చడంతో పాటు వారికి కలిగినటువంటి సంధానం ఎవరైతే ఉన్నారో వారికి చట్టబద్ధమైనటువంటి అవకాశం కల్పించాలి అట్లాగే ఈ స్త్రీ పురుషులకు చట్టబద్ధమైనటువంటి లైంగిక హక్కులను కూడా కల్పించాలి అందుకే మనము చాలా సందర్భాల్లో అంటే ఈ భావన ఏదైతుందో అంటే భార్యాభర్తలు సో వారికి పరస్పరం ఒకరిపైన ఒకరి హక్కు ఉంటుందనేటువంటి భావన ఆ వివాహంలో మౌలికమైనటువంటి అంశం అని గుర్తుపెట్టుకోవాలి మరొక శాస్త్రవేత్త అనేటువంటి శాస్త్రవేత్త పేరుని ప్రకారం చూస్తే ఒక స్త్రీ మరియు పురుషునికి మధ్య గల సంబంధం అది శారీరక లైంగికపరమైనటువంటి సంబంధం సామాజిక సంబంధం ఈ సంబంధం వల్ల కలిగినటువంటి సంతానం ఏదైతుందో ఆ సంతానం అనేది ఆ ఇద్దరికి చట్టబద్ధంగా చెందినటువంటి సంతానంగా గుర్తించేటువంటి సామాజిక సంస్థను వివాహం అంటారని చెప్తున్నారు సో ఇక్కడ ఒక స్త్రీ మరియు పురుషునికి మధ్య ఒక సంబంధం ఆ సంబంధం వల్ల స్త్రీకి సంతానం కలుగుతుంది ఆ సంతానాన్ని ఆ ఇద్దరికి కలిగినటువంటి చట్ట చట్టబద్ధమైనటువంటి సంతానంగా భావించాలని చెప్పడమే వివాహంలో ఉండేటువంటి మౌలిక అంశం అని చెప్తారు అట్లాగే మరొక శాస్త్రవేత్త మరొక శాస్త్రవేత్త మలినోస్కి మలినోస్కి వివరణ ప్రకారం చూస్తే వివాహం అనేది తల్లిదండ్రులు కావడానికి లైసెన్స్ వంటిది అంటాడు చాలా సింపుల్గా చెప్పాలి అంటే తల్లిదండ్రి అనేటువంటి పదం ఎలా వస్తుంది అంటే వివాహం జరగడం వల్లనే వస్తుంది సో సంతానాన్ని పొందాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా వారు వివాహం చేసుకోవాలి సో వివాహం అనేది సంతానాన్ని పొందడానికి ఒక లైసెన్స్ లాగా ఉపయోగపడుతుంది అనేటువంటి భావన మనకు స్పష్టంగా అర్థమవుతుంది మలినోస్కి వివరణ ప్రకారము వివాహం అనేది తల్లిదండ్రులు కావడానికి ఒక లైసెన్స్ వంటిది అనేది స్పష్టంగా అర్థమవుతుంది సో ఎందుకు అంటే దానికి ఉండేటువంటి నేపథ్యం అంటే ఆ సంస్థకు ఉండేటువంటి నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు వివాహము మౌలికంగా స్త్రీ పురుషుల యొక్క లైంగిక అవసరాలను తీర్చడంతో పాటు ఓవరాల్గా సమాజం యొక్క అవసరాలను కూడా తీరుస్తుంది సో నిజానికి ఈ భావన చాలా కీలకమైనటువంటి భావన అంటే సమాజం యొక్క అవసరాలు అంటే సమాజంలో లైంగికపరమైనటువంటి పోటీని నియంత్రించడం అనేది సమాజం యొక్క అవసరాలు అట్లాగే లైంగికపరమైనటువంటి అవసరాలు పురుషు అంటే స్త్రీ పురుషులకు ఉండే అవసరాలు తీర్చడం అనేది అది వారి వ్యక్తిగతకు సంబంధించింది బట్ ఆ పోటీని నియంత్రించేటువంటి సందర్భం అనేది సమాజానికి సంబంధించింది సో వ్యక్తుల యొక్క అవసరాలు తీరుతాయి అట్లాగే సమాజం యొక్క అవసరాలు తీర్చేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా హిందూ ధార్మిక వ్యవస్థలో హిందూ ధార్మిక శాస్త్రంలో హిందూ సిద్ధాంతంలో హిందూ పురాణాల్లో ఉండేటువంటి గృహస్థాశ్రమానికి వివాహమే ఆధారం అంటాం నేటికి కూడా మనం గృహప్రవేశం చేసేటప్పుడు గృహప్రవేశానికి తప్పనిసరిగా దంపతులు మాత్రమే ఉండాలి అనేటువంటి నిబంధన నేటికి కొనసాగుతుంది అంటే వివాహం తర్వాత మాత్రమే వాళ్ళకి గృహస్థాశ్రమం అంటే దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనేటువంటి భావన చాలా కీలకమైనది సో ప్రాచీన కాలంలో భారతీయ సమాజం ఆచరించినటువంటి కొన్ని నియమాలను ఆచారాలను ఇప్పటికీ నేటికి ఇంత ఆధునిక కాలంలో ఉండేటువంటి సమాజాలు కూడా తప్పనిసరిగా పాటిస్తున్నటువంటి సందర్భం ఉంది వివాహం యొక్క లక్ష్యం ఏమిటి అని చూస్తే పోం ప్రధానంగా మనకి మూడు లక్ష్యాలు ఉన్నాయి ఒకటి లంగి కుటుంబం యొక్క ఏర్పాటు అంటున్నాం సో సమాజానికి కుటుంబం పునాది అయినప్పుడు ఆ కుటుంబానికి పునాది వివాహం సో వివాహం లేకుండా కుటుంబం ఏర్పడదు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది అట్లాగే లైంగికపరమైనటువంటి నియంత్రణ దాంతోపాటు దైనందిన జీవితానికి అవసరమైనటువంటి సహకారాన్ని అట్లాగే భద్రతను కల్పించడం కూడా వివాహం యొక్క లక్ష్యంగానే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం సో ఈ మూడు అంశాలను స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి కుటుంబాన్ని స్థాపించడం అట్లాగే లైంగిక పరమైన నియంత్రణ అట్లాగే దైనందిన జీవితానికి అవసరమైనటువంటి సహకారాన్ని కానీ భద్రత కానీ అంటే జీవిత భాగస్వాములకు కల్పించడం అనేది వివాహం యొక్క మౌలిక లక్ష్యంగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా వివాహానికి కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి క్యారెక్టర్స్ అంటాం సో వివాహాన్ని ఎట్లా గుర్తుపట్టాలి వివాహాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు వీటిని మనం ఒకసారి కనుక పరిశీలిస్తే అట్లా మొదటి లక్షణం ఏమిటి అంటే నియమావళి అంటాం చార్టర్ నిజానికి వివాహం యొక్క ఉనికిని తెలిపేటువంటి భావన ఇది ఇది ఈ సమాజంలో మానవ సమాజాలన్నింటిలో వివాహం అనేటువంటి సంస్థ ఉంది అని మనకు చార్టర్ అంటాం నియమావళి అంటే చార్టర్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించిన సందర్భం సో ఇది ఒక రకంగా చెప్పాలంటే వివాహం యొక్క ఎగ్జిస్టెన్స్ని ఉనికిని తెలిపేటువంటి భావన అట్లాగే ఈ వివాహం ద్వారా ఏర్పడే కుటుంబం అట్లాగే బంధుత్వం వంశం ఇట్లాంటి సందర్భాలు సంస్థలు ఏ వాటిలో విస్తృత స్థాయి సాంఘిక సంబంధాలను మరియు వివాహం యొక్క లక్ష్యాలను ఈ నియమావళి అనేది వివరించే ప్రయత్నం చేస్తుంది అంటే వివాహం యొక్క టార్గెట్స్ ఉన్నాయో లక్ష్యం ఏమిటి అనేటువంటి భావన అట్లాగే వివాహం ద్వారా ఏర్పడేటువంటి సంస్థలు కుటుంబం బంధుత్వం వంశం అనేటువంటివి వివాహం ద్వారా ఏర్పడేటువంటి సంస్థలు ఆ విస్తృత స్థాయి సాంఘిక సంబంధాలను మనకి ఈ నియమావళి వివరించే ప్రయత్నం చేస్తుంది అట్లాగే జీవిత భాగస్వాముల యొక్క ఎంపిక అంటాం సో లక్షణాలు చెప్పేటప్పుడు నేను జీవిత భాగస్వామి ఎంపిక చెప్పే సందర్భాన్ని తీసుకొచ్చినప్పుడు మరి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ వయోపరిమితి అనేటువంటి అంశాన్ని మొదటి అంశంగా చేసుకుంటాం ఎందుకంటే వయస్సు పరంగా వయస్సు పరంగా సమవయస్కులు లేదా దగ్గరగా ఉన్నటువంటి వయస్కులు పురుషుడు కొంత వయస్సు పెద్దగా ఉండడం స్త్రీ కొంచెం తక్కువగా ఉండడం సో అది కొంత మార్జిన్లో ఉ అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టు అట్లాగే రెండవ అంశం ఏంటంటే వ్యక్తిగత లక్షణాలు సో వ్యక్తిగతంగా వారికి ఉండేటువంటి గుణగణాలను బట్టే ఆ జీవిత భాగస్వాముల ఎంపిక అనేది జరుగుతుంది అట్లాగే తర్వాత మనకి కుటుంబ నేపథ్యం కూడా బ్యాక్గ్రౌండ్ కుటుంబం ఎలాంటిది అనేటువంటి కుటుంబ నేపథ్యం అంటాం వాటి బ్యాక్గ్రౌండ్ను కూడా పరిగణలోకి తీసుకొని ఈ మూడు అంశాలు ఏజ్కి సంబంధించిన అంశాలు వ్యక్తికి సంబంధించిన అంశాలు కుటుంబానికి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని వివాహ సంబంధాలను ఎంపిక చేసుకుంటాం ఒకసారి వివాహానికి సంబంధించి మనకు జీవిత భాగస్వామి ఎంపిక జరిగినప్పుడు సెలెక్షన్ జరిగినప్పుడు నెక్స్ట్ ఆర్థిక వ్యవహారాల గురించి కొంత డిస్కషన్ జరుగుతుంది చర్చ జరుగుతుంది సో నేటికీ కూడా మనం ఇంత ఆధునిక కాలంలో కూడా ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలను ప్రభుత్వము చట్టబద్ధంగా నిషేధించినప్పటికీ బట్ వేరు వేరు రూపాల్లో వేరు వేరు సందర్భాల్లో వీటి ప్రస్తావన కనబడుతూనే ఉన్నది ప్రాచీన కాలంలో అనేక రకాల పద్ధతులు ఉండేవి వాటిని ఇప్పుడు మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కన్యాశుల్కం కన్యా అంటే ముఖ్యంగా వధువుకు వధువుకు వరుడు ఇచ్చి ఇచ్చేటువంటి ఆర్థికపరమైన అంశాన్ని కన్యాశుల్కం అంటారు అట్లాగే వధువు యొక్క తల్లి తండ్రి కుటుంబము వరుణికి కానీ లేదా వరుణ యొక్క కుటుంబానికి కానీ ఇచ్చేటువంటి ఆర్థికపరమైనటువంటి ఏదైతే సంపద ఉంటుందో దాన్ని వరకట్నం అంటాం సో ఇప్పటికీ అంటే కన్యాశుల్కం ఆల్రెడీ లేదు బట్ పితృసామ్య సమాజంలో వరకట్నం అనేటువంటిది మనకు ప్రధానంగా ఉన్నటువంటి అంశం కాబట్టి వరకట్నం నిషేధిస్తూ వరకట్న నిషేధ నైన్టీన్ సిక్స్టీ వన్లో ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించారు బట్ అయినప్పటికీ ఇంకా వేరువేరు రూపాల్లో కొనసాగుతుంది మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం వరకట్నంపు వేధింపులు కావచ్చు వరకట్నం కోసం అనేక విధాలుగా హింస గురి చేసిన సందర్భాలు ఏవైతున్నాయో వాటిని ఇప్పటికీ మనం పరిశీలిస్తున్నాం సో ఇవన్నీ ఉండకూడదు అని చెప్పడం అంటే ఆర్థిక వివరాలు ఒకప్పుడు వివాహ వ్యవస్థలో భాగంగా ఉండేవి కానీ మారినటువంటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం వాటి యొక్క ఇంపాక్ట్ నెగిటివ్గా ఉండటం వల్ల వాటి యొక్క ప్రభావం సమాజాన్ని అస్తవ్యస్తం చేసే విధంగా ఉన్నందువల్ల వాటిని నిషేధిస్తూ కొన్ని చట్టాలను నిబంధనలను రూపొందించే ప్రయత్నం చేసింది వాటి అమలు జరుగుతుంది బట్ అయినప్పటికీ కూడా ఇంకా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నటువంటి సందర్భం ఉంది అట్లాగే వధు సేవ కొన్ని గిరిజన సమాజాల్లో వధువును పొందడం కోసము వారికి సేవ చేసేటువంటి సందర్భం ఉంటుంది అట్లాగే బహుమతులు అందించడం కూడా ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు రెండు కుటుంబాల మధ్య కేవలం మాట రూపంలోనే ఉండి అంటే ఒక కుటుంబంలోని వ్యక్తిని ఇంకో కుటుంబంలోని వ్యక్తి వివాహం చేసుకోవడం అట్లాగే ఆ కుటుంబంలోని వ్యక్తిని మళ్ళీ ఈ కుటుంబంలోని వ్యక్తులు వివాహం చేసుకోవడం ద్వారా నికరంగా నెట్గా సో ఎవరికి ఎవరు ఇచ్చుకునేటువంటి అవకాశం ఉండకుంటే దాన్ని గుండమార్పి ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ రూపంలో ఆర్థిక వ్యవహారం జరిగిందనేటువంటి భావన కలుగుతుంది సో అట్లా అంటే ఏది ఏమైనప్పటికీ మనకి భారతీయ సమాజంలో చాలా కాలం పాటు ఈ ఆర్థిక వివరాల్లో వరకట్టమనేటువంటి భావన ఎక్కువగా చర్చలో వచ్చింది ఒకసారి ఆర్థిక వ్యవహారాలు జరిగిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వివాహం తర్వాత ఎక్కడ ఉండాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు సో కొన్ని సమాజాలు మౌలికంగా రెండు రకాల సమాజాలు ఉన్నాయి పితృస్వామ్య సమాజాలు మాతృస్వామ్య సమాజాలు సో పితృస్వామ్య సమాజాల్లో వివాహం తర్వాత భర్త యొక్క తండ్రి నివాసం కానీ లేదా భర్త నివా భర్త ఉండేటువంటి నివాసానికి వెళ్తారు కాబట్టి దా పతి స్థానిక నివాసాలు అంటారు అట్లా కాకుండా మాతృస్వామ్య సమాజాల్లో భార్య యొక్క తల్లి నివాసంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే పత్ని స్థానిక పతి పత్ని అనేటువంటి పదాలను ఉపయోగిస్తారు అట్లా కాకుండా భర్త యొక్క మేనమామ నివాసంలో కనుక నివాసం ఉంటే మాతుల స్థానిక లేదా భర్త భార్య రెండు కుటుంబాలకు చెందినటువంటి వారిది చెందిన ఎక్కడైనా నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భం ఉంటే ద్విస్థానిక అలా కాకుండా ఎవరితో సంబంధం లేకుండా కొత్తగా నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే నూతన స్థానిక అనేటువంటి భావన తీసుకొచ్చారు అట్లాగే ఈ వివాహ సమయంలో అనేక రకాల మతపరమైనటువంటి ఆచారాలను సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాలను అనేక రకాల ఉత్సవాలను కూడా జరుపుకోవడం జరుగుతుంది అట్లాగే వివాహానికి సంబంధించి అధికారం అనేటువంటిది అక్కడ ఉండేటువంటి సామాజిక స్వభావాన్ని బట్టి సోషల్ నేచర్ని బట్టి డిసైడ్ అవుతుంది భారతీయ సమాజంలో కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా అంత పుత్స్వామ్య సమాజాలుగా ఉంటాయి కొన్ని ప్రాంతాలు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ కానీ లేదా మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో మాతృస్వామ్య వ్యవస్థ కనబడితే మిగతా ప్రాంతాల్లో పితృ సమాజం ఎక్కువ కనబడుతుంది నిజానికి వివాహం అనేది సమాజానికి స్థిరత్వాన్ని అందిస్తుంది వివాహం సామాజిక స్థిరత్వానికి ఒక పునాది అని చెప్తున్నాం అంటే వివాహం ఎంత స్థిరంగా ఉంటే వివాహం ఎంత పటిష్టంగా ఉంటే సమాజం అంత సుస్థిరంగా ఉంటుందనేటువంటి సందర్భం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా విభిన్న సమాజాల్లో వివాహం అనేది విభిన్న రూపాల్లో కొనసాగుతున్నప్పటికీ కూడా బట్ లక్షణాల పరంగా ఏకత్వం ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఒకసారి కనుక మనం పరిశీలిస్తే అంటే ఓవరాల్గా వివాహానికి సంబంధించినటువంటి భావనని మనం అర్థం చేసుకునేటప్పుడు ఒక మౌలికమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అట్లాగే ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ వచ్చేటప్పుడు వివాహము అనగానేమి వివాహం యొక్క లక్షణాలు పేర్కొంటూ వివాహం యొక్క విధులను కూడా పేర్కొనండి అనేటువంటి సందర్భం ఉంటుంది ఇప్పుడు మనం ఒకసారి కుటుంబానికి సంబంధించినటువంటి విధులు ఎట్లయితే చూసామో వివాహానికి సంబంధించినటువంటి విధులు కూడా చూడవచ్చు సో వివాహానికి సంబంధించి మళ్ళీ నాలుగు రకాల విధులు మౌలికంగా కనబడతాయి ఒకటి జైవిక విధులు లేదా లైంగిక పరమైనటువంటి అంశాలు శారీరక పరమైనటువంటి విధులు అని చెప్పేటప్పుడు సో వివాహం అనేది వ్యక్తుల యొక్క లైంగిక అవసరాలను తీరుస్తుంది అనేటువంటి భావన ఉంటుంది లైంగిక అవసరాలను తీర్చడం అనేది వివాహం యొక్క ప్రధానమైనటువంటి విధిగా చెప్తాం ఫలితంగా లైంగిక పరమైనటువంటి పోటీ నియంత్రించబడుతుంది ఈ లైంగిక పరమైన పోటీ అనేది చాలా ప్రమాదకర స్థాయిలో సమాజాలు అస్తవ్యస్తమైపోయి చివరికి అనేక రకాల సంక్షోభాలు తలెత్తి యుద్ధాలు తలెత్తే సందర్భం కూడా ఉంటుంది మీరు ఎప్పుడన్నా చరిత్రలో కూడా చూస్తే అనేక సందర్భాల్లో ఈ వివాహానికి సంబంధించినటువంటి వివాదాలు కనబడతాయి మధ్యయుగంలో కూడా అనేక మంది హిందూ స్త్రీలు ముస్లింలు వివాహం చేసుకోవడం ఏ విధంగా బహుభార్యత్వము ఇట్లాంటి పదాలు సందర్భాన్ని విన్నప్పుడు అవి లైంగికపరమైనటువంటి కోరికలు లైంగికపరమైనటువంటి విధులు లైంగికపరమైనటువంటి అంశాల నేపథ్యంలోనే సో సమాజంలో ఇలాంటి పరిణామాలు సంభవించాయి అనేటువంటి మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో సమాజాన్ని కంట్రోల్ చేసే సందర్భాల్లో సో ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి అంశంగా వివాహము జైవిక విధులను వివర అంటే నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది అది నాటి నుండి నేటి వరకు ఈమెను భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా వివాహము జైవికపరమైన విధుల్లో క్రియాశీల పాత్ర పోషించేటువంటి సందర్భం ఏర్పడుతుంది సో వ్యక్తుల యొక్క ప్రవర్తనను కంట్రోల్ చేసేటువంటి సందర్భము ఈ సంస్థకు మాత్రమే ఉంటుందనేటువంటిది మనకు స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అట్లాగే వివాహానికి సంబంధించి మనకి మా మామూలు సామాజిక విధులు కూడా ఉంటాయి సోషల్ ఫంక్షన్స్ అని చెప్పినప్పుడు సో సమాజంలో వివాహం యొక్క పాత్ర ఏమిటి సమాజాన్ని ఏ విధంగా నియంత్రిస్తున్నటువంటి సందర్భం చెప్పినప్పుడు ఈ వ్యక్తుల యొక్క ప్రవర్తన అనేటువంటి అది లైంగికపరమైన కోరికల నియంత్రణతో పాటుగా సో సమాజంలో ఏ విధంగా బాధ్యతాయుతంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎట్లా జీవించాలనేటువంటి భావనను మనకు వివాహం యొక్క సామాజిక విధి ద్వారా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో సమాజాన్ని కొనసాగించడానికి సమాజాన్ని నియంత్రించడానికి వివాహము చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి వివాహాన్ని ముఖ్యమైనటువంటి సామాజిక నియంత్రణ సాధనంగా సోషల్ కంట్రోల్ మెకానిజంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అట్లాగే వివాహం అనేటువంటి సంస్థ మనకి ఆర్థిక పరమైనటువంటి విధులు కూడా నిర్వహిస్తుంది సో ఆర్థిక పరమైన విధులు అన్నప్పుడు జనరల్గా మనకి ఎట్లా కనబడుతుంది విభజన డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం సో ఇక్కడ భార్యాభర్తలు ఎవరెవరు ఏ విధుల్లో పాల్గొనాలి సో ఎట్లా వాళ్ళు శ్రమ విభజన చేసుకోవాలి సంతానాన్ని ఎట్లా సంరక్షించుకోవాలి సో మిగతా కుటుంబ సభ్యులతో ఏ విధంగా కలిసి జీవించాలి అట్లా అంటే సమాజం కుటుంబ స్థాయిలో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భం ఇప్పుడు సామాజిక విధుల్లో భాగంగా కుటుంబముకి కుటుంబమానికి ప్రధానమైన ఆధారం వివాహము అంటే ఇండైరెక్ట్గా సమాజాన్ని నిర్మించేది అంటే ఒరిజినల్గా సమాజానికి పునాది కుటుంబం అంటున్నాం నిజానికి కుటుంబానికి పునాది వివాహం అంటున్నాం అంటే ఒరిజినల్గా సమాజానికి పునాది ఏదంటే వివాహమే వస్తుంది సో అంటే వివాహం ద్వారా ఏర్పడ్డటువంటి కుటుంబము సమాజానికి పునాది అవుతున్నది అన్నప్పుడు ఈ సమాజం యొక్క మనుగడ సమాజం యొక్క స్థిరత్వము సమాజం యొక్క అస్తిత్వం అనేటువంటిది మెయిన్గా వివాహ వ్యవస్థపైనే ప్రత్యేకంగా ఆధారపడుతుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అట్లాగే ఈ శ్రమ విభజన ఏదైతుందో ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి శ్రమ విభజనే అది కేవలం వ్యక్తుల అవసరాలే కాకుండా తర్వాత కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడమే కాకుండా సమాజం యొక్క అవసరాలను కూడా తీర్చేటువంటి సందర్భం ఉంటుంది అట్లాగే వివాహము మతపరమైనటువంటి విధుల్లో కూడా పాల్గొంటుంది సో అనేక రకాల మతపరమైన కార్యక్రమాలు సో మతానికి సంబంధించి మతమైన ఆచారాలను ఆచారాల ప్రకారమే వివాహాలు జరుగుతాయి కాబట్టి అట్లా వేరు వేరు రకాలుగా మనకు స్పష్టంగా కనబడేటువంటి సందర్భం ఉంటుంది అట్లాగే వివాహాలు కూడా మనకు విభిన్న రూపాల్లో కనబడతాయి కుటుంబాలు అనేక రూపాల్లో ఉంటాయి అట్లాగే వివాహాలు కూడా అనేక రూపాల్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మౌలికంగా వివాహము మనకి రెండు రూపాల్లో కనబడుతుంది ఒకటి ఏక వివాహం అంటాం రెండోది బహువివాహాలు అంటాం అంటే ఒకరికంటే ఒక ఏక వివాహం అన్నప్పుడు ఒక జీవిత భాగస్వామిని కలిగి ఉండాలి అని చెప్తారు బహు వివాహాలు అన్నట్టు ఒకరికంటే ఎక్కువ మంది జీవిత భాగస్వాములు ఉండొచ్చు ఆ ఒకరికంటే ఎక్కువగా ఉండేటువంటి జీవిత భాగస్వాములు అంటే బహు భార్యత్వం కావచ్చు లేదా బహు భర్తృత్వం కావచ్చు బహుభార్యత్వము లేదా బహుభర్తృత్వము కొన్ని సందర్భాల్లో కొన్ని గిరిజన సమాజాల్లో బహుభార్య భర్తృత్వం కూడా కనబడుతుంది భార్య భర్తృత్వం అనేటువంటి భావన కూడా కనబడుతుంది ఇది ఒక రకంగా చెప్తారు మరికొన్ని సందర్భాల్లో వివాహానికి సంబంధించి చెప్పేటప్పుడు సమాజంలో వారికి ఉండేటువంటి అంశ అంటే వారికి ఉండేటువంటి స్టేటస్ ఆధారంగా స్టేటస్ ఆధారంగా చెప్పేటప్పుడు సో వివాహము మనకి రెండు రూపాల్లో ఒకటి అనులోమ వివాహము అట్లాగే ప్రతిలోమ వివాహం అని మరో రెండు రూపాలు కనబడుతుంది అంటే ఒక పురుషుడు ఉన్నత కులానికి చెందిన పురుషుడు నిమ్న కులానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే అనులోమ వివాహం అంటాం అట్లా కాకుండా నిమ్న కులానికి చెందినటువంటి పురుషుడు ఉన్నత కులానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే ప్రతిలోమ వివాహం అంటాం అట్లాగే కొన్ని సందర్భాల్లో మనకి తన కులానికి చెందిన తన మతానికి చెందిన తన బంధువర్గానికి చెందినటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే అంతర్వివాహం అంటారు తన సమూహానికి చెందినటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే అంతర్వివాహం ఎండోగమ్య అంటాం అలా కాకుండా ఇతర సమూహాలకు చెందినటువంటి వ్యక్తిని అంటే కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు ఇలాంటి సందర్భాల్లో వాటిని బహిర్ వివాహం అంటాం సో బహి బయట వ్యక్తులను చేసుకునేటువంటి సందర్భాన్ని బహిర్ వివాహం అని సందర్భం పిలుస్తాం అట్లాగే కొన్ని గిరిజన సమాజాల్లో ప్రత్యేకమైనటువంటి వివాహ రూపాలు కనబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ దేవర న్యాయం అనేటువంటి ఒక వివాహం ఉంటుంది సో ఒక వ్యక్తి ముఖ్యంగా ఒక పురుషుడు తన యొక్క సోదరుడు చనిపోయినప్పుడు అంటే వివాహిత సోదరుడు వివాహం జరిగిన తర్వాత ఆ వివాహిత సోదరుడు కనుక చనిపోతే అతని భార్యను వివాహం చేసుకునేటువంటి సందర్భం అంటే వరదనే లేదా మరదలను వివాహం చేసుకునేటువంటి ఆచారాలు కూడా కొన్ని గిరిజన సమాజాల్లో ఉంటాయి వాటిని దేవర న్యాయం అంటాం అట్లాగే మరికొన్ని సమాజాల్లో ఒక వ్యక్తి తన భార్య చనిపోయినప్పుడు ఆమె యొక్క అవివాహిత అన్మ్యారిడ్ సిస్టర్ ఎవరైతున్నారో వారిని వివాహం చేసుకునేటువంటి భావన కూడా ఉండదు వాటిని భార్య భగినీ న్యాయం అని పిలుస్తారు అట్లాగే మనకి కొన్ని సమాజాల్లో ఇవ ఇప్పటికి కూడా అనేక సమాజాలు గ్రామీణ ప్రాంతాల్లో మేనరిక వివాహాలు తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ మేనరిక సంబంధాలు వారిని వివాహం చేసుకోవడం సర్వసాధారణంగా కనపడుతున్నటువంటి సందర్భం ఉంది అంటే బహుశ భారతీయ సమాజంలో మనకి ఏక ఒక రూపంలో ఉండేటువంటి వివాహం కనబడుతున్నప్పటికీ అనేక రకాల వివాహాలకు కూడా అవకాశం ఉన్నటువంటి సందర్భం హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం ఏక వివాహము అధికారికంగా ప్రభుత్వము అధిక గుర్తించినప్పటికీ వాస్తవంగా మాత్రము మనకి ప్రధానంగా గిరిజన సమాజాలు అట్లాగే ఇతర మతాలకు చెందినటువంటి చివన విధానాలు ఏవైతున్నాయో వాటిని కూడా ప్రభుత్వము పరిగణలోకి తీసుకున్న సందర్భం ఉంది కాబట్టి ఏక వివాహాలతో వివాహాలతో పాటుగా బహు వివాహాలు కూడా భారతీయ సమాజంలో కనబడుతున్నాయి సో అవి ఆయా సమాజాల యొక్క సంప్రదాయాలుగా ఆయా సమాజాల యొక్క చారిత్రక నేపథ్యంగా భావించి ప్రభుత్వం వాటిని నిషేధించేటువంటి ప్రయత్నం జరగలేదు సో కాకపోతే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఇస్లామిక్ సమాజాల్లో వివాహానికి సంబంధించినటువంటి ఒక వివాదం త్రిపుల్ తలాక్ సిస్టమ్ సో ఈ త్రిపుల్ తలాక్ సిస్టంలో అంటే వివాహము బలహీనపడడానికి కారణమవుతున్న సందర్భం ఏదైతుందో ఆ విడాకులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే వాటిని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా స్పష్టంగా తీర్పునిచ్చే ప్రయత్నం చేసింది అంటే త్రిపుల్ తలాక్ సిన్ని రద్దు చేసినటువంటి సందర్భము మనకు కనబడింది సో ఇవన్నీ కూడా వివాహ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులను మనం పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేయాలి అట్లాగే వివాహ వ్యవస్థలో అనేక మార్పులు ప్రధానంగా ఈ పాశ్చాతీకరణ ప్రభావాలు వచ్చినాయి వెస్ట్రన్ ఇంపాక్ట్ వల్ల అనేక రకాల కొత్త వివాహ రూపాలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఈ ట్రాన్స్ జెండర్స్ సో లింగ మార్పిడి చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా సమాజంలో జీవించేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నారని చెప్తున్నారు అట్లాగే స్వలింగ సంపర్కులు కూడా జీవించేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నారని చెప్తున్నారు సో వివాహానికి సంబంధించి చెప్పేటప్పుడు సో అనేక రకాల సమూహాలు ఎవరైతే ఉన్నారో ఆ సమూహాలను కూడా పరిగణలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో వివాహానికి సంబంధించి మౌలికంగా ఉన్నటువంటి నిర్వచనంలో చాలా మార్పులు వస్తున్నాయి అట్లాగే విడాకుల రేటు కూడా చాలా పెరుగుతున్నటువంటి సందర్భం ఉంది అంటే వివాహము స్థిరంగా ఉంటే సమాజం స్థిరంగా ఉంటుంది బట్ వివాహం బలహీనపడితే సమాజం బలహీనపడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో వివాహానికి సంబంధించి కాలానికి అనుగుణంగా వచ్చినటువంటి మార్పులను కూడా మనము పరీక్షలో కొంత రాసేటువంటి ప్రయత్నం చేయాలి సో పాశ్చాత్య భావాల్లో మొత్తం ఒకప్పుడు ఈ సంస్థలను ఇప్పుడు వివాహం కానీ కుటుంబం కానీ లాంటి సంస్థలను మొదటి నుంచి కనుక మనం గమనిస్తే సో అనేక రకాల అంతర్జాతీయ భావనలు ఇంటర్నేషనల్ కాన్సెప్ట్స్ ప్రభావితం చేస్తూ వచ్చాయి మొదట్లో పారిశ్రామిక విప్లవం ఒక విధంగా ప్రభావితం చేస్తే పట్టణీకరణ మరో విధంగా ప్రభావితం చేసింది ఆ తర్వాత ఆధునికీకరణ ఇంకొక విధంగా ప్రభావితం చేసింది ఆ తర్వాత పాశ్చాత్యీకరణ వెస్ట్రనైజేషన్ అనేది మరో విధంగా ప్రభావితం చేసింది ప్రస్తుతము ప్రపంచీకరణ అనేటువంటి గ్లోబలైజేషన్ అనేది మరో విధంగా ప్రభావితం చేస్తున్నటువంటి సందర్భం ఉంది సో ఈ గ్లోబలైజేషన్లో ఈ ప్రపంచీకరణలో మానవ సమాజాలు మౌలికంగా ఆర్థిక సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వ్యక్తిగత వాదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సో సమాజానికి సంబంధించినటువంటి సంస్థలు వారి యొక్క వాటి యొక్క నియమాలు అనేవి ఉల్లంఘించబడుతున్నాయి కాబట్టి చాలా సులువుగా వివాహానికి ప్రాధాన్యత తగ్గే కొద్దీ విడాకుల రేటు ప్రమాదకర స్థాయికి పేర్కొంటున్నది సో ఫలితంగా మనకి అనేక రకాల సంక్షోభాలు తలెత్తుతున్నాయి ఇప్పటికే విడాకుల రేటు బాగా పెరగడం వల్ల ఈ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి కేంద్ర కుటుంబాలు ఏర్పడ్డాయన్న ఆ కేంద్ర కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోయి సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ అంటాం ఒంటరి తల్లి ఒంటరి తండ్రి ఉన్నటువంటి కుటుంబాల స్థాయికి పడిపోవడానికి కారణం ఏంటంటే విడాకుల రేటు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం ఉంది సో అట్లా అర్థం చేసుకుంటూ అంటే ఆధునిక కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మనం అంచనా వేస్తూ సమాధానం రాయాలి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు కూడా అభ్యర్థికి ఈ వ్యవస్థల పట్ల ఉన్న అవగాహన దాంతోపాటు ఈ మధ్య కాలం గత రెండు మూడు దశాబ్దాలుగా ఈ వ్యవస్థల్లో వస్తున్నటువంటి మార్పుల పట్ల అభ్యర్థి నిశ్చితంగా స్పందిస్తున్నాడా వాటిని గమనిస్తున్నాడా పరిశీలిస్తున్నాడా వాటిని అర్థం చేసుకుంటున్నాడా లేదా అనేటువంటి అంశాన్ని కూడా పరీక్షలో అడగడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ